హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. స్టార్ హీరో పక్కన నటించాలని ఏ హీరోయినైనా కోరుకోవడం సహజం. అయితే వచ్చిన అవకాశాన్ని చీకొట్టి ఓ హీరో పక్కన నటించే అవకాశాన్ని మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అందాల తార పూజా హెగ్డే రిజెక్ట్ చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అందుకు కారణం ఆ చిత్రంలో సదర్ హీరోతో హాట్ హాట్ గా నటించాల్సి రావడమే. ఇందుకీ ఆ హీరో ఎవరంటే బాలీవుడ్ సెక్స్ హీరో జాన్ అబ్రహాం. అవును, జాన్ అబ్రహాం విలక్షణ నటుడు మనోజ్ బాజ్పేయ్ తో రాహ్ అనే చిత్రాన్ని మిలాప్ చవేరి అనే సినీ ప్రముఖుడు నిర్మించే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో హీరోయిన్ పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదిస్తే శృంగార సన్నివేశాల్లో నటించే ఉద్దేశం లేదని నో చెప్పేసిందంట ఈ భామ. ఆ తర్వాత జాన్ అబ్రహాం కోసం మిల్కీ బ్యూటీ తమన్నాతో నిర్మాతలు చర్చించారట. అయితే కథ విన్న తర్వాత ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యి దాదాపు ఓకే చెప్పే వరకు వచ్చేసిందట ఈ బ్యూటీ. కానీ జాన్ అబ్రహాం తో హాట్ హాట్ సీన్లలో నటిస్తే ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉందనే కారణంతో తమన్నా ఆ చిత్రాన్ని తిరస్కరించిందట. ఇక ఇద్దరు హీరోయిన్లతో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న నిర్మాతలు ప్రస్తుతం శృతి హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే శృతి హాసన్ జాన్ అబ్రహాం తో నటించడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే శృతి జాన్ అబ్రహాం గతంలో రాకీ హ్యాండ్సమ్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో వారిద్దరూ హాట్ హాట్ సీన్లలో విజృంభించారు కూడా. వారిద్దరి కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. రాహ్ చిత్రంలో కూడా భారీగా శృంగార సన్నివేశాలను ప్లాన్ చేశారట. ఒకవేళ శృతి హాసన్ కనుక ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్తే మళ్లీ ప్రేక్షకులకు తెర మీద కనువిందు ఖాయం అని చెప్పొచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.